హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయం గరు నోటిఫికేషన్కి సంబంధించి భారీ మార్పులు అయితే చేశారు సో ఆ భారీ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వము కసరత్తు చేస్తుంది ఈసారి ఉద్యోగ నియమక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తుంది దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది అధికారిక వర్గాలు వెల్లడించాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వాటిని భర్తీ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది జులై అక్టోబర్ మధ్య మొదటి విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియమక ప్రక్రియ నిర్వహించింది అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు రెండు వేల ఇరవై జనవరిలోనే రెండవ విడత నోటిఫికేషన్ జారీ చేసి కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్లో రాత పరీక్షలు నిర్వహించి నియమకాలు పూర్తి చేసింది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత మూడో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తుంది గత రెండు విడతల మాదిరే ఈసారి కూడా విద్యార్థులు నియమక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది అయితే గత రెండు విడతల్లో ఉద్యోగ నియమిక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్లైన్ ఓఎంఆర్ షీటు పేపర్ పెన్ను విధానంలో నిర్వహించగా ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో నిర్వహణకు పంచాయతీరాజు శాఖ కసరత్తు చేస్తుంది క్రేమో వార్డు సచివాలయాల్లో మొత్తం ఇరవై రకాల కేటగిరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఎనర్జీ అసిస్టెంట్లు కేటగిరీ ఉద్యోగాలు మినహా మిగిలిన పంతొమ్మిది కేటగిరీ ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చే తొలి రెండు విడతల నోటిఫికేషన్ సమయంలో ఈ పంతొమ్మిది కేటగిరీ ఉద్యోగాల భర్తీకి పద్నాలుగు రకాల రాత పరీక్షల ద్వారా నియమక ప్రక్రియ కొనసాగింది గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీస్ ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు గ్రేడ్ టూ విఆర్ఓ విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు మిగిలిన కేటగిరీలో ఉద్యోగాలకు వేరువేరు వేరుగా పన్నెండు రకాల రాత పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం మూడో విడతలో పంతొమ్మిది కేటగిరీల ఉద్యోగాలకు వేరువేరుగా పంతొమ్మిది రకాల పరీక్షల నిర్వహణలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ అడ్యుకేషన్ అసిస్టెంటు మహిళా పోలీసు గ్రేడ్ టూ విఆర్ఓ విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు కూడా వేరువేరుగా పరీక్షలు చే అవకాశం ఉంది భవిష్యత్తులో ఆయా కేటగిరీ ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా మరో కేటగిరీ ఉద్యోగ ఖాళీల గురించి వాటిని భర్తీ ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరువేరుగా పరీక్షలు నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసి అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు అప్పట్లో రికార్డు స్థాయిలో ఇరవై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు పంతొమ్మిది లక్షల మంది పైగా హాజరయ్యారు మొదటి విడత నోటిఫికేషన్లో గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం రెండు వేల ఇరవై రెండవ విడత జారీ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా దాదాపు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు ఏడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్కు సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించిన ఒక్కో విడతకు నలభై వేల మంది దాకా పరీక్షలు రాసే వస్తువులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరీ ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం సాయంత్రం వేరువేరు పరీక్షలు జరపడం ద్వారా ఇరవై రోజుల్లో పరీక్షలు ప్రక్రియను పూర్తి పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు మొదటి విడత నోటిఫికేషన్ సమయంలో తొమ్మిది రోజులు రెండవ విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వేలనంత త్వరగా నియమిక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజు శాఖతో పాటు వివిధ శాఖల ఇందుకు సంబంధించిన కసరత్తు ను వేగవంతం చేశాయి కేటగిరీల వారిగా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖల రాస్టర్ రిజర్వేషన్ల వారీగా ఖాళీలు వివరాలకు తుది రూపు ఇస్తున్నట్లు అధికారుల వర్గాలు తెలిపాయి ఈ ప్రక్రియ ముగియగానే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు సో ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ తరఫున నోటిఫికేషన్కి సంబంధించి చాలా మార్పులు అయితే చేశారు అలాగే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరి మూడవ వారంలో రిలీజ్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్